నక్కానంద బాబు గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నప్పుడే ఓ హ్యాడ్ బీన్ టు యూకే ని చదువుకున్నారు, లండన్ లో చదువుకున్నారు. 15 లక్షలు 15 లక్షలు మేము 3 లక్షలు అప్పు చేసి వెళ్ళామండి, 18 లక్షలతోటి మా చదువు పూర్తి చేసుకొని మేము తిరిగి వచ్చామని చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం మరి దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఒక్కడినైనా విదేశాలకు పంపించి చదువుకొని వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఏమైనా దోహదపడిందంటే లేదు అనేది సమాధానం. అందుకని వెల్ఫేర్ ని పూర్తిగా విస్మరించిన ఈ ప్రభుత్వానికి కూడా మనం చెంపదెబ్బ కొట్టినట్లుగా మనం ఉద్యమం చేయాలని చెప్పి కూడా దళిత వర్గానికి చెందిన మేధావులైన మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రెండు అంశాలే మనం ఈ రోజున ప్రధానంగా చర్చించుకొని, ఒకటి వెల్ఫేర్, రెండవది ఈ దాడులు, ప్రధానంగా దాడులు, రెండవది వెల్ఫేర్. ఈ రెండు అంశాలనే మనం ఈ రోజున పరిగణలోకి తీసుకొని ఈ రెండు అంశాల మీద మనం చర్చించుకొని విపులంగా ఎలా ఈ ప్రభుత్వాన్ని ప్రతిఘటించాలా, దళిత వర్గాల మీద దాడులు చేస్తుంటే మనం ఏం చేయాలా, ప్రైవేట్ కంప్లైంట్స్ ఎంతవరకు వేయాలా, ఆ శిరోమండలం కేసులో ప్రైవేట్ కంప్లైంట్ వేద్దామని అంటే చంద్రబాబు గారు టెంటేటివ్ గా ఒప్పుకున్నారు. ఎంత ఖర్చు అయినా అడ్వకేట్ నేను పెడతాను, డబ్బు పార్టీ పెట్టుకుంటుంది, వేసేయండి అని చెబుతున్నారు. దాని మీద కూడా మనం ముందుకెళ్దాం. తర్వాత కిరణ్ కుమార్ ఆ చీరాల్లో ఆ కుర్రను చంపిందానికి వాళ్ళ ఫాదర్ కూడా గట్టిగా ఉన్నాడు. అది కూడా ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసి చేయకపోతే 6 దళిత వర్గానికి చెందిన రైతుల మీద బేడీలు వేసి పెరేడ్ చేసిన దాన్ని కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేయాలని అనుకుని ఈ 3 కేసులు కూడా దళిత వర్గాల నుంచి ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే పోలీసులకు అర్థమైపోతుంది మనం ఎక్కడ తప్పు చేసాం, మనం ఏం చేసామన్నది అర్థమవుతుంది. కనుక పోలీసుల మీద పోలీసులు మనం దాడి చేసి వాళ్ళ మీద కేసులు వేస్తే వాళ్ళు ఏదైనా తిరిగి చేస్తారు అనేది కాదు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేయాలనేది కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నా. అధిష్టానం కూడా చాలా సానుకూలంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రెండు అంశాలే ఈ రోజున ఎజెండా కార్యక్రమంగా, ఒకటి దాడులను ఎలా ఎదుర్కోవాలి, దాడులను ఎలా నిరసించాలి, రెండవది వెల్ఫేర్, వెల్ఫేర్ వచ్చేటట్టుగా ఎలా చేయాలి, లేకపోతే దాడులు పక్కనున్న సీఎం కానీ అటు తమిళనాడులో ఉన్న సీఎం కానీ దళిత వెల్ఫేర్కి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అతను దళిత బంధుని పెట్టి బ్రహ్మాండంగా వెళ్తున్నాడు తెలంగాణ సీఎం. ఇక్కడ తమిళనాడు సీఎం అయితే దళితులైన ప్రధాన ఎప్పుడు తమిళనాడులో ఎప్పుడు అనలేదు. ఈ స్టాలిన్ మొన్న ఓపెన్ మీటింగ్లో చెబుతున్నాడు దళితుల అభివృద్ధి నా లక్ష్యం, దళితుల కోసం ఎంతైనా చేస్తానని చెబుతుంటే అతని నోట మీద ఈ ముఖ్యమంత్రి దళిత వర్గాల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా దళిత వర్గాల గురించి మాట్లాడలేదు. ఇటువంటి ముఖ్యమంత్రికి మనం బుద్ధి చెప్పవలసిన ఆవశ్యకత, రెండు ఎమ్మెల్యే గారు బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత మీద కూడా ఈ సభ మీద ఉందని తెలియజేస్తూ ఈ రెండు ఎజెండా పాయింట్స్ మీద మనం చర్చించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన అన్న అచ్చెన్నాయుడు గారికి, అలాగే హెచ్ఆర్డి అధికారంలోకి వచ్చింది. ఎవరు పడింది స్టేట్ నోసిట్ దేశవ్యాప్తంగా తెలుసు. దళిత వర్గాలు ముఖ్యంగా ప్రామినెంట్ వర్గాలు అయితే ఏమేమి ఉన్నాయో మాలామాదిగా రెండు వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డికి కళ్ళు మూసుకొని ఓట్లేశారు. నిర్లక్ష్యం వల్ల జరుగుతుందా, తన నిర్లిప్తత వల్ల జరుగుతుందా, ఏదైనా మనం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మరొకసారి ఈ సమావేశం ద్వారా, ఎందుకంటే ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టే స్థాయికి వెళ్ళింది, కోర్టులు చీకుట్టినా కూడా సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా చీకొట్టినా ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చీకొట్టింది మిమ్మల్ని తీసుకొచ్చి, డీజీ నిన్ను తీసుకొచ్చి ఇక్కడ ఢిల్లీలో నా ఎదుట నిలబెడతాను కమిషన్ ముందు అన్నా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా పోయింది. వీటన్నిటిని కూడా ఎండగడుతూ మనం ఏకోన్ముఖంగా మనం ఉద్యమం చేసి తెలుగుదేశం పార్టీ అండ మనకు బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్ర స్థాయిలో అన్న అచ్చెన్నాయుడు గారు కానీ మనకి వెన్నంటే నిలబడి, దళిత వర్గాలకు కానీ గిరిజన వర్గాలకు కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ కూడా మన పార్టీ అని చెప్పి మనందరికీ కూడా తెలుసు, గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. అయితే గత ఎన్నికల్లో కారణాలు ఏవైనా సరే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకి నమ్మడం వల్ల, లేకపోతే మన మీద కొంత అభద్రతా భావం వల్ల, లేకపోతే ఒక్క అవకాశం అని కారణం వల్ల ఈ వర్గాల్లో ఎక్కువ శాతం మనకి కొంత శాతం పడినా సరే ఇప్పుడే రామయ్య గారు చెప్పినట్టు ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి వర్గాల్లో మనం ఒకరని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా రాజకీయాల్లో ఒక వర్గం ఓట్లు వేసిన తర్వాత, ఆ వర్గం వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాన్ని ఆ ప్రభుత్వం నడిపినటువంటి అధిపతి
प्रेम तो अभिमान तो अत्यंत प्राधान्यता चूसक परस्थित गत स्वतंत्र भारत देश में ये प्रभुत् चूसा का मन वर्गल तो ओटल वेसक मुख्यमंत्री गत रेर संवस चाल मंदी सीनियर्स प्रभुत् उद्योग पनचे व्यक्त स्वतंत्र वर्वा దళిత వర్గాలపైనటువంటి దాడులు ఈ రెండున్నర సంవత్సరాల్లో జరిగినంత ఎక్కువ గత ఏ ప్రభుత్వంలో జరగలేదని చెప్పి మనం చెప్పలేం. ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు. దీనిని మనం అడుగడుగున ఎవరైతే దాడులకు గురవుతున్నారో వాళ్ళందరికీ అడుగడుగున మనం అండగా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా వారికి మనం సపోర్ట్ చేసి మనవంతు సహాయ సహకారాలు అందించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. రెండవది సంక్షేమం. ఎవరి దయా దాక్షిణ్యం కాదు దళితులకి సంక్షేమం అనేది ఎవరి దయా దాక్షిణ్యం కాదు. అంబేద్కర్